Namaskaram. Welcome to ONETV 6x24 headlines. AP lo MLA kota MLC sthanala ennikaku notification vidutala. పెట్టుబడుల కోసం సీఎం జగంది మంచి ప్రయత్నం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు త్వరలోనే కోనసీమ అల్లర్ల కేసు ముగింపు ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన పారిశ్రామికవేత్తల్లో మా ప్రభుత్వంపై అంతులేని విశ్వాసం మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం కృషికి మెచ్చి పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు భయంతో తెల్లవారులు రోడ్లపైనే ప్రజల జాగరణ ప్రతి ఒక్కరూ ఆడపిల్లల్ని గౌరవించాలి మంత్రి ఆర్కే రోజా ప్రకటన హిందూ ముస్లింల మధ్య పంచాయతీకి కుట్ర బీజేపీపై మండిపడ్డ మంత్రి కేటీఆర్ 2024లో అమేధి నుంచి పోటీ చేస్తాం అఖిలేష్ యాదవ్ ప్రకటన రాష్ట్ర పోలీసులు దేశానికే గర్వకారణం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మేము వస్తే రాష్ట్రంలో యూపీ పాలన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన మేఘాలయలో కొత్త ప్రభుత్వం రెండోసారి సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ కే సంగ్మా ప్రమాణ స్వీకారం నేడు తెలంగాణ బిడ్డనే వెలివేయకండి నటి పూనమ్ కౌర్ కంటతడి నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపు రద్దు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన మహిళా భాగస్వామ్యం మరింతగా పెరగాలి ఐక్యరాజ్య సమితి పిలుపు కోవిడ్లా పాగుతున్న ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా అదానితో డీల్ అంటే భారత సర్కార్తో ఒప్పందం లాంటిదే శ్రీలంక విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు బీజేపీ ఒక అవినీతి వాషింగ్ మిషన్ కేంద్రంపై శివసేన ధ్వజం రేవంత్ రెడ్డికి అదనపు భద్రత పెంచండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సూత్రధారి లోకేష్ వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భారత్ ప్రకటన వన్ నేషన్ వన్ ఫ్రెండ్ అదానీ ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ ఎద్దేవా ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటన గుండెపోటుతోనే కెనడా వైద్య విద్యార్థి పూజిత కన్నుమూత స్వగ్రామంలో అంతిమ క్రియలు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు ముగ్గురు మృతి